నమస్తే అండి, నేను మీ వాసువి. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వాసువి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చలికాలంలో చలికి మన పెదవులు అనేది పగులుతూ ఉంటాయి కదండి, న్యాచురల్గా బీట్రూట్తో నేను లిప్బామ్ని ప్రిపేర్ చేస్తానండి. చూడండి, నేను 2 బీట్రూట్స్ తీసుకున్నాను. వాటిని పీల్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి ఒక క్లాత్ తీసుకొని దానిలోకి స్ట్రైన్ చేసుకోవాలి. మనం ఇలా న్యాచురల్గా లిప్ బామ్ని తయారు చేసుకొని మన లిప్స్కి రాసుకోవడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇందులో అన్నీ నేను న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా క్లాత్ని గట్టిగా నొక్కుతూ ఉంటే వాటర్ అంతా కింద బౌల్లోకి వచ్చేస్తుంది మనకి. ఆ తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీతో బీట్రూట్తో మనం లిప్ బామ్ని ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే చాలా తక్కువ క్వాంటిటీతో చేస్తున్నానండి. మిగిలిన బీట్రూట్ జ్యూస్తో మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను బీట్రూట్ జ్యూస్ని. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. న్యాచురల్గా మనం వాటర్ కూడా యాడ్ చేయలేదు కదా. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, ఆ తర్వాత నేను వ్యాజ్లైన్ కోకో గ్లోని యూజ్ చేస్తున్నాను. నార్మల్ వ్యాజ్లైన్ అయినా మీరు వాడచ్చు. నేను దీనిని 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం. అది యాడ్ చేశాక అంతా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ విటమిన్ యాడ్ చేసుకోవాలి. ఈ విటమిన్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయినా పర్లేదు, లేకపోతే ఇలా క్యాప్సిల్స్ అయినా యూజ్ చేయొచ్చు. నేను 2 ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నానండి. ఆ ట్యాబ్లెట్స్ని పైన కొంచెం సూదితో కానీ పిన్నీస్తో కానీ డాట్ గుచ్చేసి ఆయిల్ని మొత్తం అందులోకి వేసేసుకోవాలి. ఇది మెయిన్ థింగ్ అండి. దీన్ని వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. లిప్స్ అయితే అసలు చలికాలంలో పగలకుండా, మనకి బీట్రూట్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, లిప్స్ అయితే ఎప్పుడూ చాలా పింక్గా ఉంటాయన్నమాట. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఎటువంటి ఎయిర్ బబుల్స్ అనేది ఏమీ ఉండకూడదండి. మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాక దీనిని మనం ఒక చిన్న లిప్ బామ్ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ అది అవైలబుల్గా లేకపోతే లిప్స్టిక్ ఉంటుంది కదండి, లిప్స్టిక్ పాతవి వేస్ట్గా పడేయకుండా అందులో అయినా పోసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న డబ్బాలో పోస్తున్నాను. చూడండి, మీకు నేను చూపిస్తాను శాంపుల్గా. మీకు నేను నా హ్యాండ్ మీద చూపిస్తున్నానండి. కొంచెం ఒక డ్రాప్ వేసుకొని అలా అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మీరైతే లిప్స్ మీద రాసుకోండి. చాలా పింకిష్గా వస్తాయి లిప్స్, అయితే పగలకుండా ఉంటాయండి ఈ వింటర్లో. చాలా బాగుంటుంది. ఇలా న్యాచురల్గా ఇంట్లోనే లిప్ బామ్ని ప్రిపేర్ చేసుకుంటే బయట కొనాల్సిన అవసరం ఉండదండి. ఎటువంటి కెమికల్స్ కలిపినవి మన లిప్స్కి రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే న్యాచురల్గా బీట్రూట్తో లిప్ బామ్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ లిప్ బామ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే, యూజ్ అని అనిపిస్తే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.